హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం క్యారెట్ హల్వాను ఉపయోగించి క్యారెట్ బొబ్బట్లని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం. ఒక కప్పు మైదా పిండి వేసుకొని దానికి రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. తర్వాత దీన్ని మనం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ క్యారెట్ బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆల్రెడీ నేను ఈ క్యారెట్ హల్వా అనేది నా ఛానల్లో నా ముందు వీడియోస్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఇది స్టఫ్ చేసుకుని మనం శనగ ఇలాగ మన పిండిని రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి దీన్ని. ఇలా మనం ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా క్లోజ్ చేసేసుకుంటే బాగా నాని మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా స్మూత్గా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది నానిందండి. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చాలా త్వరగా అయిపోయి స్వీట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు. ఇలా మీకు కావాల్సినన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఓకే, ఆ సైజ్ అయితే సరిపోతే ఈ సైజ్ పాస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని. ఇదండి క్యారెట్ హల్వా, నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి మీరు నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా చాలా హెల్దీ అండి. అలాగే ఆ వండలకి సైజ్ ఆ బాల్స్కి సరిపడగా ఈ క్యారెట్ హల్వాను కూడా బాల్స్లో చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా అనేది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ఉండలు కూడా. ఇప్పుడు ఈ పిండిని ఉపయోగించి ఈ స్టఫ్ చేసి దీన్ని మనం పూరీలో ఒత్తుకుందామండి. దీన్ని మనం ఒక పూరీలా చేసుకుందాం. చపాతీ ఎత్తే పేటతోటి తీసుకొని చపాతీలా చేసుకొని ఆ మధ్యలో ఆ క్యారెట్ హల్వా ఉండని కూడా పెట్టుకొని దీన్ని మొత్తం అంచుని క్లోజ్ చేసేసుకొని మనం పొడి పిండిని యూజ్ చేసుకుంటూ మనం దీన్ని బొబ్బట్లో ఒత్తుకుందాం. ఇది శనగపప్పు బొబ్బట్లు మనం చేసుకుంటాం కదండి, దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ రకంగా రెడీ చేసుకొని అన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా అన్నీ మనం ఒకసారి అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. ఘీ కొంచెం వేడైన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను వేసుకొని బాగా దోరగా వేయించుకుందాం. అటు ఇటు కూడా ఘీ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. మీ ఇష్టమండి, మీకు ఇష్టమైతే నెయ్యి కాకుండా నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా ఈ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అటు ఇటు కూడా బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. స్కూల్ నుంచి రాగానే ఏమి స్నాక్స్ లేనప్పుడు ఈ స్నాక్స్ ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. మనకు కూడా మన చేతులతో చేసి పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో.
చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇవన్నీ. ఓకేండి, అటు ఇటు కూడా బాగా రెండు వైపులా కూడా బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం, ఇంకోటి కూడా వేసుకొని అలాగే కాల్చుకుందాం అండి. అటు ఇటు కూడా ఘీ వేసుకొని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది.